హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్ ఫేమస్ పాయా రెసిపీని సింపుల్ ప్రాసెస్తో సూపర్ హాట్ అండ్ స్పైసీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాము. ఈ రెసిపీ కోల్డ్కి ఇన్స్టెంట్ రిలీఫ్గా పనిచేయడంతో పాటు ఇంకా బోల్డన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నాన్ వెజ్ ప్రియులకైతే నెక్స్ట్ లెవెల్ రెసిపీ అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది. మీరు ఈ వీడియో ఒకటికి రెండుసార్లు చూసి మీరు కూడా పర్ఫెక్ట్ మటన్ పాయా చేసేయడం నేర్చేసుకోండి. చూసారు కదండి మీట్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇక్కడ నేను 6 గోట్ లెగ్స్ తీసుకున్నాను. వీటిని మనం ఒక బ్లేడ్ ఒక చాకు తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఈ మటన్ పాయా సూప్కి కావలసిన పదార్థాలు: 1 కప్పు ఆనియన్స్ తీసుకుంటే, 1 కప్పు టమాటోస్, 1 కప్పు కొరియాండర్, 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లి పేస్ట్, 7-8 పచ్చిమిర్చితో పాటు 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 4 టేబుల్ స్పూన్ల కారం, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం పసుపు, రుచికి సరిపడ ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ శుభ్రం చేసుకున్న గోల్డ్ లెగ్స్ని ఒక కుక్కర్లో వేసుకొని 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని అందులో కొంచెం క్రిస్టల్ సాల్ట్ పసుపు వేసుకొని 8 విజిల్స్ రానివ్వాలి. ఈ లెగ్స్ అనేవి కొంచెం లేతగా ఉంటే 8 విజిల్స్ సరిపోతాయి, ముదురుకాళ్ళు అనుకుంటే మాత్రం 10 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చేటప్పుడు ఈ విధంగా పొంగుతూ ఉంటుంది, దీనికోసం ఒక వేస్ట్ క్లాత్ రెడీగా పెట్టుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా వేసుకొని బాగా మగ్గిపోనివ్వాలి. టమాటో మగ్గిపోయిన తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తమంతా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ
ఇప్పుడు ఇందులోకి కొంచెం క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ గోట్ లెగ్స్ ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోవాలి. తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఇలా స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ మీరు జలుబుతో ఉన్నప్పుడు చేసుకుంటే, ఇంకొంచెం మిరియాల పొడి, గరం మసాలా వేసుకుంటే ఇంకా ఘాటుగా ఉంటుంది, జలుబుకి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ లెగ్స్ పులుసుని ఇలా యాడ్ చేసుకోవాలి. మీకు కనుక ఇంకొంచెం సూప్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ సూప్ని మనం ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద అలా కుక్ చేసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ సూప్ని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎంత సింపుల్గా మటన్ పాయ రెడీ అయిపోయిందో. ప్రాసెస్ సింపుల్ అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెల్వా మరి, నమస్తే.